రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కలిసికట్టగా ముందుకు నడుద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు శుక్రవారం నాడి ఇక్కడ యువగలం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సభలో ఆయన ప్రసంగించారు రాష్ట్రాభివృద్ధి కోసం అరవై ఏడేండ్లుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు త్యాగాలు చేశారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అయితే గడిచిన మూడేండ్ల ఎనిమిది నెలల్లో ఒక్క ఛాన్స్ సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసి అరవై ఐదు ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు మహిళలు రైతులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు ఇలా అందరూ బాధ్యతలేరని అన్నారు వీటిపై ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని విమర్శించారు ఇది పాదయాత్ర మాత్రమే కాదని ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు యువతకు ఒక అద్భుతమైన వేదికగా అభివర్ణించారు ఎన్టీఆర్ దేవుడని చంద్రన్న రాముడని అభివర్ణించిన లోకేష్ తాను మాత్రం సైకోలా పాలిట మూర్ఖుడినని వడ్డీ చక్ర వడ్డీలతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రన్నను సీఎం చేయాలంటూ యాభై లక్షల మంది టీడీపీ కార్యకర్తలను ఐదు కోట్ల మంది ఆంధ్రులను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో చాలా వింత పరిస్థితులు ఉన్నాయి ఏ వన్ ఈ జాదు రెడ్డి జియో వన్ తీసుకొస్తాడండి జియో వన్ ఈ జియో ద్వారా మనం ఎవ్వరు ప్రజల సమస్యలను పోరాడకూడదు కలిసిగట్టుగా ఎవ్వరు వెళ్ళకూడదు మనమే కాదు ప్రజల తరఫున పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా బయటగా అడుగు పెట్టకూడదంట ఏకంగా ఆయన పర్యటనల కోసం తయారు చేసుకున్న వారాహి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్లు ఇవ్వరంట నేను ఏ వన్ సైకో రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ జియో వన్ మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు ఈ యువగలం ఆగదు యువత తరపన పోరాడడానికి ఈ యువగలం మమ్మల్ని మీరు ఆపలేరు అడ్డొస్తే తొక్కకు నిలిపోతాం జాదురెడ్డి భయం భయం నా భయడలో లేదు నాలో మానవత్వం ఉంది మంచితనం ఉంది కానీ మంచి కోసం పోరాడే కూడా ఉంది అందుకే నన్ను ఆశ్రవదించండి దీవించండి నాలుగు వందల రోజుల పాదయాత్రలో ఇది తొలి రోజు ఈరోజు పదకొండు గంటల మూడు నిమిషాలకి నేను పాదయాత్ర ప్రారంభించా రండి కలిసి కట్టుగా మొత్తం మనం నడుద్దాం నిరుద్యోగ యోగులకు పిలిపిస్తున్నా కలిసి గట్టుగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ఉద్యమించి ఈ జాదు రెడ్డిని మనం ఇంటికి పంపిద్దామని ఈ సభాముఖంగా ముఖంగాలందరిని తెలుపుతూ ఈ యువగలం మన గలం ప్రజా బలం ఈ యువగలం ఈ యువగలం మన బలం ప్రజా బలం మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రానికి మన చంద్రనని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యాభై లక్షల మంది కార్యకర్తల్ని వాళ్ళని కాదు ఐదు ఆంధ్రులు కూడా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కుప్పం ప్రజలకి సిర్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్